ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన స్టోరీస్ అసలు విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. ఈ కథనాలపై ఏకంగా హైకోర్టు స్పందించింది. హైకోర్టు సుమోటోగా ఈ కథనాలపై విచారణ జరిపింది. మృతదేహాల్లో లెక్కల తేడాలపై ధర్మాసనం ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఈ నెల 26వ తేదీన ఆంధ్రజ్యోతిలో ఏ ఖాతాలో వేయాలి ఈ కరోనా దహనాలను అనే శీర్షికతో చేసిన సంచలనాత్మక కథనంపై హైకోర్టు ధర్మాసనం స్పందించింది. ఆ కథనంలో 23వ తేదీన ఒక్కరోజే 50 మంది కరోనా మృతులను దహనం చేసినట్లు ఉందని, అదే రోజు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో మాత్రం 8 మంది మాత్రమే చనిపోయినట్లు ఉందని, దీంతో పాటు ఆ కథనంలో ప్రస్తావించిన ఇతర అంశాలపై పరిశీలన జరపాలి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితిపై మంగళవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తనంతట తానుగా ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రస్తావించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని తర్జుమా చేయించుకుని చూశామని తెలిపారు. 38 మృతదేహాలకు ఈఎస్ఐ శ్మశాన వాటికలో కరోనా ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు చేశారు అని, మృతదేహాలను తరలించిన అంబులెన్స్ డ్రైవర్లు సైతం పీపీఈ కిట్లు వేసుకున్నారు అని, కుటుంబ సభ్యులు వేరుగా వాహనాల్లో వచ్చారు అని కథనంలో పేర్కొన్నారు అని ప్రస్తావించారు. హైదరాబాద్లోనే ఈ నెల 23న 50 కరోనా శవదహనాలు జరిగినట్లు కథనంలో పేర్కొన్నారు అని తెలిపారు. కానీ ఆ రోజు ఇచ్చిన హెల్త్ బులెటిన్లో కేవలం 8 మంది మాత్రమే కరోనా రోగులు మరణించినట్లు పేర్కొన్నారు అని గుర్తు చేశారు. బహుశా హైదరాబాద్లో మరింత మంది చనిపోతున్నారు అని, ప్రభుత్వం ప్రకటించే మరణాలు స్వల్పంగా ఉన్నట్లు ఆ కథనాన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఆ వార్తా కథనంలోని అంశాలు నిజమైతే మరణాలకు సంబంధించి మనం సరైన లెక్కలను బయటపెడుతున్నట్లు భావించొచ్చా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్. కరోనా మరణాలకు సంబంధించి ప్రజలకు మనం సరైన గణాంకాలను అందించకపోతే విధ్వంసం ఏ స్థాయిలో ఉందో తెలిసే అవకాశమే లేదు అని వ్యాఖ్యానించారు. కథనంలో ప్రస్తావించిన అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలి అని సిఎస్ ను ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కూడా ఆంధ్రజ్యోతి కథనాన్ని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ కథనం ప్రభుత్వ తప్పుడు లెక్కలను కళ్లకు కట్టినట్లు చూపిందని, ఈ కథనాన్ని సుమోటో విచారణకు స్వీకరించాలి అని కోరారు. ఇప్పటికే ఆ కథనాన్ని తాము తెలుగులో చూసి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించుకుని చూశామని ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ తెలిపారు. విచారణకు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు అని, దానిపై వారు వివరణ ఇస్తారు అని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని ప్రత్యేక సుమోటోగా కాకుండా విచారణలో భాగంగానే స్వీకరిద్దామని న్యాయవాది ప్రభాకర్ కు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కోవిడ్-19 చికిత్స, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రోజువారీ బులెటిన్లకు సంబంధించి పదే పదే ఆదేశాలిస్తున్నా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని సిఎస్ సోమేష్ కుమార్ ను ధర్మాసనం ప్రశ్నించింది. వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్లు, N95 మాస్కులు ఇవ్వాలి అని, మృతదేహాలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరుతూ విశ్రాంత ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు దాఖలు చేసిన 16 ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. ఈ వ్యాజ్యంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం తామిచ్చిన పలు ఆదేశాలను ఇంకా అమలు చేయడం లేదు అని తప్పుబట్టింది. ఇందుకు సీఎస్ బదులిస్తూ కోర్టులపై తమకు అపారమైన గౌరవం ఉందని, కోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పక పాటిస్తామని అన్నారు. పూర్తి ఆదేశాలను పాటించేందుకు 2 వారాలు గడువు కావాలి అని కోరారు. తప్పక అమలు చేస్తామని హామీ ఇస్తున్నందున కోర్టు ఆదేశాలు పాటిస్తారు అని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంటూ విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు కూడా సీఎస్ సహా సంబంధిత అధికారులు విచారణకు హాజరు కావాలి అని ఆదేశించింది. కె
కేంద్ర ప్రభుత్వం ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారు సరైన జాగ్రత్తలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు ఆదేశించింది. కరోనా సోకిన వారి వయసు కూడా బులెటిన్లలో ఉండాలి. కీలక డేటాకు సంబంధించిన బులెటిన్లను ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషలో కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సిఎస్ ఈ కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ ఆంగ్లంలో మాత్రమే ఇస్తున్నారు, తెలుగులో కూడా ఇస్తే సమాచారం ఎక్కువ మందికి చేరుతుంది అని చెప్పింది. 10 లక్షల మంది ప్రజలకు ఎన్ని టెస్టులు చేశారో బులెటిన్లలో పొందుపరుస్తామని, కోవిడ్ ఆసుపత్రులన్నింటిలో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తామని సిఎస్ హామీ ఇచ్చారు. 2 వారాల్లో వీటిని అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక బీమా కంపెనీలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని న్యాయవాది సంఘీ కోర్టుకు తెలిపారు. వాటిని పరిగణలోకి తీసుకుని రోగుల సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించాలి అని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. ఏ ఖాతాలో వేయాలి ఈ కరోనా దహనాలను అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. కరోనా మరణాల్లో ఎలాంటి గోప్యత లేదన్నారు. గోప్యత ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అన్నారు. మరణాలన్నీ కరోనా చావులు కాదన్నారు. కమిటీ ఆడిట్ చేసి ఎవరు పూర్తిగా కోవిడ్ వల్ల చనిపోయారు, ఎవరు క్యాన్సర్తో చనిపోయారు, ఎవరు డయాలసిస్ పేషెంట్ చనిపోయారు, ఇవన్నీ కూడా చేస్తుంది కమిటీ. కానీ వీరేమో అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కావచ్చు, ఇతర కారణాలతో కావచ్చు, వాళ్ళన్నిటి ఫోటో కొట్టుకొని ఇంటి సంఖ్య అంటే ఎవ్రీ డే, మీకు మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ డే ఇన్ తెలంగాణ స్టేట్ 1000 మరణాలు ఉంటాయి, 1000 మరణాలు ఉంటాయి. ఏ చావైనా కోవిడ్ చావుగా భావిస్తూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. వాడకట్టలు రాణిస్తలేరు, కుటుంబ సభ్యులు తీసుకుపోతలేరు, ఊరళ్ళు రాణిస్తలేరు. అలాంటి బాడీస్ అన్ని కూడా మేము దగ్గర ఉంది, మేము చేస్తున్నాం. పని కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. నిజమైన కరోనా మరణాలను బులెటిన్లలో పొందుపరుస్తారా లేదా అన్నది వేచి చూడాలి.